అందరికీ ప్రభునామం పేట వందనాలు. ఈరోజు హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న స్లమియరలోకి ప్రభు మమ్మల్ని నడిపించారు. చాలా రోజుల నుంచి మేము స్లమియర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. అందుకు దేవుని నామానికి మహిమకలుగా. ప్రభు మాకు ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి మంచి స్థలాన్ని ఇచ్చాడు. నిజంగా దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. పిల్లలకు ఇక్కడ సండే స్కూల్ పెడదాం అనగానే ఇక్కడ ఉన్న యవనస్తుల పిల్లలు ఎంతో సంతోషంతో ఇక్కడికి వచ్చారు. ఈ సండే స్కూల్లో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, దేవుని మాటలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్ని బిడ్డ దేవునితో పిల్లలందరూ దేవుని సన్నిధిలో ఎలా ఆనందిస్తున్నారో, ప్రతి ఒక్క చిన్న పిల్లవాని ముఖంలో చిరునవ్వు, ఆ సంతోషం బా విలువ పెట్టుకొనలేని సంతోషం అండి. ఇలాంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది? లోకంలో దొరకదు, డబ్బులో దొరకదు, ఇంకెక్కడ దొరకదు, కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. అనే ఊరిలో తబితానే ఉంది. ఏం పేరు? ఆమె పేరు బిడ్డ ఏం పేరు? రోజు మాటలు మాట్లాడుతుంది, అబద్ధాలు బాగా అల్లరి చేస్తాడు. దేవుని విడిచిపెట్టేసిండు, సండే స్కూల్ విడిచిపెట్టిండు, చర్చికి రావట్లే, ప్రార్థన రావట్లే, జులా అయిపోయిండు. మన బతుకంత ఇట్లా ఇట్లా అయిపోయింది. అసలు మన బతుకు ఇట్లా మంచిగా ఏ మచ్చ మరక డాకు లేకుండా ఇట్లుండాలా? వద్దన్న అబద్ధాలు చెప్తాడు, డబ్బులు అవతానని చెప్తాడు, సినిమాలు చూస్తాడు, సీరియల్ చూస్తాడు, ఇదిగో అమ్మాయి అంటే పోతాడు, అబ్బాయి అంటే తిరుగుతాడు, జులాయి డ్రగ్స్ వాడతాను, డ్రగ్స్ తీస్తాడు. ఇట్లా అయిపోయింది మన జీవితం. ఇట్లా సండే స్కూల్ బంద్ చేసిండు, సిబిసి బంద్ చేసిండు, మా చర్చికి రావట్లే, ప్రార్థన రావట్లే, ఏసఐ మర్చిపోయిండు, అంతా మర్చిపోయి వాడి బతుకంతా ఇట్లా అయిపోయింది. ఇంత బాగా ఘోరం కదా. మన ఊళ్ళో ఎంతమంది ఇట్లా అయిపోతున్నారు కదా, మన పిల్లలు అయిపోతున్నారు, మన ఎంతమంది డ్రింకింగ్ బాగా సారా తాగుతురు బాగా, ఏంద్రా కోటర్ ఎత్తాడు, కోటర్ వేసి గప్పు గప్పున సిగరెట్ తాగుతాడు. ఇట్లా ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ నాన్న, ఇవన్నీ మనం చేయొచ్చా? చేయొచ్చా? చేయకూడదు. ఇట్లా అయిపోయిండు వీడు. వీడు స్టీఫెన్ పాడైపోయి లింగంపల్లిలో, ఇదిగో లింగంపల్లిలో ఏమైపోయిందంటే, స్టీఫెన్ గారు పాడైపోయి ఏమైపోయింది తెలుసా? స్టీఫెన్ గారు పాడైపోవడమే కాదు, ఇదిగో స్టీఫెన్ పాడైపోయి, అరే నువ్వు కూడా నాలాగే సిగరెట్లు తాగిరా, నువ్వు కూడా నాలాగా అబద్ధాలు ఆడరా, నువ్వు కూడా నాలాగా దొంగతనాలు చేయరా, నువ్వు కూడా నాలాగా అని వాడు వీడు పాడైపోయి, ఇదిగో వాడిని కూడా పాడు చేసింది. పిల్లలు మీరు ఎవరు ఫ్రెండ్షిప్ పడుతున్నారో జాగ్రత్త, ఇదిగో మిమ్మల్ని కూడా ఇట్లే పాడు చేస్తారు. పెట్టుకున్నా జాగ్రత్త, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ని జాగ్రత్త. చర్చికి వెళ్ళే వాళ్ళని ప్రార్థన చేసేవాళ్ళతో ఉండాలి, కానీ ఆ దొంగలతో తిరగొద్ది, అబద్ధాలు ఆడలతో ఉండద్ది. అర్థమైందా? వాళ్ళు కూడా నిన్ను అట్లనే చేస్తారు. కాబట్టి మనము సిగరెట్ తాగేవాళ్ళతో ఫ్రెండ్షిప్ బంద్ చేయాలా, ఆల్కహాల్తో తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ బంద్ చేయాలి పిల్లలు. ఇది చూడండి, వీడు స్టీఫెన్ పాడైపోయి లింగంపల్లి పాడేయడం కాదు, ఈ స్టీఫెన్ గాడే వచ్చి లింగంపల్లి పాడు చేసిండుగా. లింగంపల్లితో పాటు హోటల్ హైదరాబాద్ లో కూడా ఇదిగో బాంబులు, ఇదిగో మనుషులు చంపుకుంటారు, బాంబులు బాంబులు శబ్దాలు, మనుషులు చంపుకుంటారు, ఇదిగో మనుషులు ఒకరినొకరు బాధపరచుకుంటారు. ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా ఇదిగో డిస్కో డ్యాన్సులు, డీజే పాటలు, ఎక్కడ చూసినా మంచితనాలు, అందరూ టోటల్ మన హైదరాబాద్ కూడా సినిమాలు, సిగరెట్లు, ఆ అల్లర్లు, ఇదిగో అందరూ జులాయిలు అయిపోయి ఒక్క స్టీఫెన్ గాడు, ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అందరినీ పాడు చేస్తుంది.
ఫస్ట్ ఎవరు పాడైపోయినా చెప్పాలి, ఎవరు పాడైపోయారా? స్టీఫెన్ పాడైపోయిండు. ఆ తర్వాత ఎవరు పాడైపోతున్నారు? లింగంపల్లితో పాటు ఎవరు పాడైపోయారు? చెప్పాలి, ఎవరు పాడైరా? హైదరాబాద్ కూడా పాడైపోయింది. ఇలా పాడైపోయిన ఎవరు కాపాడతారు? మరి ఇలా ఇలా పాడైపోయింది కాపాడడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అందరి విన్నారు ఇక్కడ. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మచ్చ మరక డాకు లేకుండా 2000 సంవత్సరాల క్రితం కలవరిశిలలో ఒక ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పేరు యేసు ప్రభు. యేసు ప్రభు ఇదిగో ఇలాగనే, ఇదిగో చూడండి, ఏ మాత్రం ఆయన మాటలో కానీ చూపులో కానీ నడకలో కానీ పడకలో కానీ ఎక్కడ ఆయన బతుకులో పాపమే లేకుండా పరిశుద్ధుడై పవిత్రుడై నిర్దోషై ఆ దేవుడే. ఇదిగో ఒకరోజు లింగంపల్లిలో ఇదిగో భానుప్రకాష్ గారు సిబిసి నడిపిస్తుంటే లింగంపల్లిలోకి సిబిసి దగ్గరికి ఇదిగో సిబిసిలో స్టీవెన్ పాల్ జీవితంలోకి పాటల ద్వారా ఇదిగో దేవుని వాక్యం ద్వారా ఇదిగో స్టీఫెన్ బతుకంతా యేసయ్య మన జీవితానంతా మార్చేస్తుండు. ఇదిగో పాడైపోయిన మన బతుకనంతా యేసయ్య బాగు చేసిండు. యేసయ్య బాగు చేస్తుండు. స్టీఫెన్ బతుకంతా మారిపోయింది. స్టీఫెన్ మారడమే కాదు, స్టీఫెన్ తో పాటు లింగంపల్లిలోకి సండే స్కూల్ ద్వారా సిబిసి ద్వారా ఆటలు పాటల ద్వారా లింగంపల్లి అంతా మారిపోతుంది. లింగంపల్లి మారడమే కాదు, లింగంపల్లి అంతా ఇదిగో తాగుబోతులు తిరిగిబోతులు దొంగలు అందరూ మారిపోయి టోటల్ మన హైదరాబాద్ అంతా ఇదిగో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సండే స్కూల్ సిబిసి ఆటలు పాటలు ఎక్కడ చూసినా దేవుని మాటల ద్వారా హైదరాబాద్ అంతా మారిపోతుంది. హైదరాబాద్ అంతా మారిపోతులు వేస్తే మీ జీవితాలు పాడైపోతాయి. ప్రేమైన ఏమైనా చెల్లెమ్మలు దేవుణ్ణి వదిలేస్తే మీ జీవితాలు పాడైపోతాయి. నేనున్నానా ఇక్కడ, మీకు కనపడుతున్నా కదా, నేనంత మంచోని కాదురా, ఒక వరస్ట్ క్యాండిడేట్ని, ఒక డర్టీ ఫిలం రా, ఒక ప్లే బాయ్ని చూడడానికి ఎట్లున్నాను కానీ అలాంటి నా బతుకులోకి యేసు ప్రభు వచ్చాడు. నా బతుకులోకి స్టీఫెన్ అనే జీవితాలు ఇక్కడ ఎందుకు నా పేరు పెట్టుకున్న తెలుసా? ఒకప్పుడు నా బతుకది నా బతుకులోకి ఏసే రావడం ద్వారా. ఇదిగో ఈ రోజు నేను ఉన్నాను బిడ్డ. అరే దయచేసి యేసు ప్రభువును వదిలిపెట్టద్దు. అర్థమైందా? నేను వదిలిపెట్టచ్చు, బాలుగారు వదిలిపెట్టచ్చు, వీళ్ళు వదిలిపెట్టచ్చు, కానీ మీరు యేసు ప్రభుని వదిలేయద్దు. యేసు ప్రభు మీ జీవితాన్ని మార్చేవాడు. దేవుణ్ణి వదిలేసారా మీ బతుకులే పాడైపోతాయి. చిన్ని వారిలో ఒకడైనా నశించుట కొరలకు మందు తండ్రి చిత్తం కాదు. ఈ తరాన్ని దేవుడు వర్ణించాలి. ఎంతో మంది ఉపరస్తులు చిన్ని బిడ్డలు దేవుడు ఎవరు తెలియక, నిజమైన దేవుడు ఎవరు తెలియక ఇంకా పాపులను జీవిస్తున్నారు. ఇంకా మార్గుల గ్రామాలు అలాగనే ఉన్నాయి, ఇంకా స్లమీయలు అలాగనే ఉన్నాయి, ఇంకా దేవుని ఎరిగిన ప్రజలు అలాగనే ఉన్నారు. వారి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు దేవుడి గురించి ప్రయత్నిస్తారు? దేవుడు మాకు వారిని పెట్టారు, దేవుడు నడిపించాడు. దేవుడు మేము నిలబడ్డది దేవుని కొరకు, మేము చెప్పేది దేవుని కొరకు, మేము పనిచేసే దేవుని కొరకు, మా జీవితం దేవుని కొరకు, మా బ్రతికే దేవుని కొరకు. మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? మనం పోయేటప్పుడు ఏం కూడగట్టుకుని వెళ్తాం? కలరా నశించిపోతున్న ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర చేర్చగలిగితే మనం ఎంత తెలుసుకోవాలి. ఇంకా మన గ్రామాలలో ఇంకా స్వామిలలోనే దేవుని రూపేషన్ ఇంకా ఉన్నాం. ఒక్క ఆత్మనైనా అరే ఏం నేర్చుకున్నావు మరి ఈరోజు సండే స్కూల్లో?
ఏం మార్చుకున్నావు సండే స్కూల్లో? ఏమైనా మార్చుకున్నావా? ఏం మార్చుకున్నావు? బుద్ధి మాటలు మాట్లాడే పని నుంచి మాట్లాడవా? ఇంకా అబద్ధాలు చెప్పవా? మార్చుకున్నావా? సరే.